శారదా పీఠం వార్షిక సమావేశానికి హాజరైన సీఎం పండితులను జగన్ సత్కారం. పద్నాలుగు కార్మిక సంఘాలతో జగన్ చర్చలు, అసెంబ్లీలో తీర్మానానికి హామీ. వైఎస్ జగన్ కు సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డ్, పాలనలో సంస్కరణలు విప్లవాత్మక పథకాలతో స్కోచ్ అవార్డ్. ఆంధ్రప్రదేశ్ లో వార్షిక బడ్జెట్ పై ఆర్డినెన్స్, వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచన. ఏపీలో ప్రశాంతంగా కొనసాగిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు, ఈసారి సత్తా చాటిన వైసీపీ. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు మూలస్తంభం, స్వగ్రామంలో ఓటేసిన స్పీకర్ తమ్మినేని. ఎన్నికలంటే భయం ఎందుకు, ప్రజాస్వామ్యాన్ని జగన్ స్వామ్యంగా మార్చేశారని లోకేష్ విమర్శ. ఎన్నికల్లో పోలీసులు బ్రహ్మాండంగా పనిచేశారు, శాంతి భద్రతలు కాపాడారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు. జగన్ పొర్లు దండాలు పెట్టిన ఏపీ ప్రజలు నమ్మరు, జగన్ ఏటు ఆధ్వర్యంలోనే పోస్కోతో అగ్రిమెంట్ చేసుకున్నారన్న బోండా ఉమ. మరో రెండేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి, జమిలి ఎన్నికలతో వైసీపీ క్లోజ్ అవుతుందని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జోస్యం. అమరావతి భూములను తాకట్టు పెట్టడం ఏంటి, రాజధానిపై ఇంకా కక్ష తీరలేదా అంటూ సీఎంను ప్రశ్నించిన కొల్లు రవీంద్ర. ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తాం, శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లను బెదిరిస్తున్న వైకాపా నేత వీడియో విడుదల చేసిన టీడీపీ. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన, రుద్రాక్ష మొక్క నాటిన సీఎం. మీరు కారణ జన్మలు, కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన హరీష్ రావు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి కానుక, 2 కిలోల బంగారపు పట్టు చీరను సమర్పించిన మంత్రి తలసాని. షర్మిల పార్టీకి సలహాదారులుగా ప్రభాకర్ రెడ్డి, ఉదయ సిన్హా. వైఎస్ఆర్ హయాంలో సీఎం కార్యాలయంలో పనిచేసిన ఇరువురు. కేసీఆర్ కి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు, అందరికీ థ్యాంక్స్ చెప్పిన తెలంగాణ సీఎం. మాలో ఎలాంటి విభేదాలు లేవు, అధిష్టానం అనుమతితో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తానన్న రేవంత్ రెడ్డి. జగనన్న బాణం షర్మిల ఒక్కటే, కేసీఆర్ కు కోట్లాది మంది ఉన్నారన్న మంత్రి గంగుల కమలాకర్. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయా, ట్రాఫిక్ పోలీస్ వార్షిక సమావేశంలో భావోద్వేగానికి గురైన జూనియర్ ఎన్టీఆర్. పెదపల్లి జిల్లాలో దారుణ హత్య, పేగులు బయటకు వచ్చేలా న్యాయవాది దంపతుల దారుణ హత్య. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడి తొలగింపు, తమిళసైకు అదనపు బాధ్యతలు అప్పకింత. కరోనాపై ప్రభుత్వానిది అతి విశ్వాసం, భారత్లో వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్న రాహుల్. దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న కరోనా, 24 గంటల్లో 18 రాష్ట్రాల్లో నమోదు కాని మరణాలు. కాశ్మీర్లో 24 దేశాల దౌత్యవేత్తలు స్థానికులను అడిగి పరిస్థితులపై ఆరా. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో సాగు చట్టాల ప్రభావం, బీజేపీకి చుక్కెదురు, క్లీన్ స్విప్ చేసిన కాంగ్రెస్. అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను, అంధకారంలో 14 రాష్ట్రాలు. ప్రతి టెస్ట్ సిరీస్లో ఒక డే అండ్ నైట్ మ్యాచ్ ఉంటుంది, నేటి తరం మార్పు కోరుకుంటుందన్న గంగూలీ.
రేపే ఐపీఎల్ మినీ వేలం ఆటగాళ్లను మార్చుకోవడానికి సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు. భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 400, నిఫ్టీ 115 పాయింట్లు లాస్.